సాధకులుగా పనిచేసి విద్యార్థులు తెలంగాణ ఉద్యమానికి ఆకర్షణ చేశారు. అదే విధంగా వారిని కనిపెట్టినటువంటి తల్లిదండ్రులు ఉద్యమంలో భాగస్వామ్యం చేశారు. అదే విధంగా ప్రైవేట్ టీచర్స్ ప్రైవేట్ టీచర్స్ నాట్లో ప్రైవేట్ సెక్టర్ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరినీ కూడా ఏకకంఠంగా ఒక ఐక్యంగా తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం వస్తేనే మనకు మేలు జరుగుతుందని ఒక సాఫ్కత నీరులాగా కొన్ని లక్షల మంది ఉదయం కలిగించి ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేయడానికి ఈ తెలంగాణ బంగారు తెలంగాణలో అంతకుముందు తెలంగాణ సాధించుకోవడంలో ప్రైవేట్ టీచర్స్ ఉపాధ్యాయులు అందరూ కూడా ఒక్క గంటకు పనిచేసి ఉద్యమాన్ని చేకరించారు. కానీ ఈరోజు కొంత ఎందుకో మా పట్ల కొంత గుర్తింపు లేకుండా ఈ ప్రైవేట్ సెక్టర్లో మేము ఉంటున్నాం. వాస్తవంగా ప్రైవేట్ సెక్టర్ అంటే ఒక యుద్ధంతో సమానం. యుద్ధం అంటే తింటాను తిన్నట్టే ఉండింది, కానీ పాఠం మాత్రం బలంగా చెప్పాలి. 9 to 5 వరకు ఖచ్చితంగా స్కూల్లో ఉండాలి. ఒక సెల్ఫోన్లో 2 నిమిషాలు మాట్లాడడానికి పర్మిషన్ ఉండదు. మంచిగా తాగాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. కనీసం కూర్చోవడానికి కూడా కూర్చునేటువంటి సంఘటనలు ఈ తెలంగాణ ప్రైవేట్ విద్యా వ్యవస్థలు కోకొల్లుగా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అందరికీ సంఘాలు ఉన్నట్టే ప్రైవేట్ విద్యా వ్యవస్థలో పనిచేసే ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ అందరూ కూడా సంఘం ఉండాలని 2011 సంవత్సరంలో షేక్ షబ్రీల గారి నాయకత్వంలో హైదరాబాద్లో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం ఒక బలమైన సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు అది రాజకీయ నాయకుల దృష్టిని ఆకర్షించే విధంగా ఇతర ప్రైవేట్ సంస్థల సెక్టర్లో వారి ఆలోచనలు ఆలోచింపజేసే విధంగా ముందు తీసుకొచ్చి అందరి హృదయంలో తాకింది తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం సంస్థ. నిజంగా 25 సంవత్సరాలు ప్రైవేట్ యాజమాన్యాల సంఘం ఏర్పడే 25 సంవత్సరాలు అయినాయి ఈ రాష్ట్రంలో. కానీ ఏ రోజు కూడా ఒక్క ప్రైవేట్ టీచర్స్ కూడా దేవపూర్వక అవమానం కానీ ఒక రైతు కానీ వారు ఉత్తమ ఉపాధ్యాయుల గుర్తించి సన్మానం చేసినటువంటి దాఖలాల సందర్భాలు ఎక్కడ లేవు. కానీ నిన్న 7 డిసెంబర్ 7 తారీఖు డిసెంబర్ అంటే మొట్టమొదటిసారిగా తెలంగాణ మీద ప్రకటన వచ్చిన దానికంటే ముందు 2 రోజులు 7వ తారీఖు రోజు ఖచ్చితంగా తెలంగాణ మీద ప్రకటించే రోజే కార్యక్రమం పెట్టాలి. ఆ నెలలోనే కార్యక్రమం పెట్టాలని 7వ రోజు కార్యక్రమం పెట్టాం. అన్నగారు కూడా అక్కడ ఇచ్చేసిండు మా యొక్క ఆహ్వానంతో. సీఎం గారు ఫేసింగ్ నుంచి అకస్మాత్తుగా ఒక కాల్ వస్తే వెళ్ళి కొంచెం టైమింగ్ కొరక రాలేకపోయారు. ఆ ఉద్దేశంతో సార్ చేతులు కూడా ఎవరైతే 20 మంది 15 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఇబ్బంది చేయబడ్డారో చేసినట్లు వారిని అందరిని గుర్తించి వారి చేతులు కూడా సన్మానించాలని చేసుకుంటారు. అదేవిధంగా పలతల సుపరిస్థితులు పసుమర్తి చంద్రరావు గారు కూడా హైదరాబాద్ రావాల్సిందిగా కోరుతున్నా. కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యక్తుల యొక్క స్థితుల్ని వాళ్ళ యొక్క నాలెడ్జిని వాళ్ళ యొక్క శక్తుల్ని మనం మర్చిపోతుంటాం. ఈరోజు అసలు అసలు కూడా మా సంస్థ ఉండటం వల్ల కొంతమంది విలువలు కూడా గుర్తించుకోలేకపోయాం. ఏది ఏమైనా గతం గత భవిష్యత్తు ఎట్లా ఉంటుందో తెలుసుకోవడానికి సంఘాల అవసరం మద్దతు కూడా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 3 లక్షల మంది ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు. ఆ లెక్కలు చూసుకుంటే ఒక్క ప్రైవేట్ టీచర్ ఇంటూ 4 కోట్లు లెక్కేసుకుంటే 12 లక్షల ఓటర్స్ ఉన్నారు. 12 లక్షల ఓటర్స్ అంటే బీజేపీ పార్టీ, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, అదేవిధంగా బిఎస్పి పార్టీ, ఈ 4 పార్టీలకు మొన్న 2019లో ఎన్ని ఓట్లకి వచ్చాయో ఈ ప్రైవేట్ టీచర్స్ ఫ్యామిలీ కుటుంబాలకు అన్ని ఓట్లు ఉన్నాయి. మేము ఏం చేస్తామంటే ఈ 12 లక్షల మంది సంఘటితం చేసి బంగారు తెలంగాణ భాగస్వామ్యంతో పాటు ఈ బంగారు తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం మేము ఎంత శ్రమ పడ్డామో ఆ శ్రమకు తగ్గ ధర్మబద్ధమైన డిమాండ్ సాధన కోసం మేము సంఘాలు అనుకున్న విషయం కూడా మనం గుర్తిస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా ఫీజులు మాత్రం పేరెంట్స్ కట్టే విధంగా తీసుకున్నటువంటి ఒక జీవో రావాలని కూడా పోరాటం చేస్తున్నాం. విద్యార్థుల కళాశాలలో ఆత్మహత్య చేసుకోకుండా వారు ఒక కౌన్సిలర్ని వాళ్ళ యొక్క మనో విశ్లేషణ అర్థం చేసుకుని పాఠాలు చెప్పే విధంగా ప్రతి ఒక్క ప్రైవేట్ కాలేజీలో ఒక కౌన్సిలర్ మీట్ అడుగుతా ఒక సైకాలజీగా ఒక డిమాండ్ వినిపిస్తుందా. ప్రైవేట్ టీచర్స్కు పిఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చేటువంటి ఇన్సూరెన్స్ సౌకర్యం దానికి ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ విద్యా వ్యవస్థలో పనిచేసినటువంటి ప్రైవేట్ టీచర్స్ ఖచ్చితంగా వర్తించాలని మా యొక్క బలమైన డిమాండ్తో సమయం మా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ యొక్క సంఘం